నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ రెగ్యులర్గా చూస్తున్నవారు కానీ, మన ఛానల్ చూసిన వెంటనే లైక్ కొట్టేవారు కానీ అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దామండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు బుధవారం 6వ తారీఖు డిసెంబర్ నెల 2023. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ జాముల్లో ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలిస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు పడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళ తయారీ కానీ, మెడిసిన్ కానీ, ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:24 వరకు, ఈ మొదటి జాము టైంలో కాకి పింగళి బీజం. ఈ కాకి పింగళి బీజం టైంలో ఈరోజు ముసుకొని చూసినట్లయితే కాకి పింగళి, ఈ కాకి పింగళి అనేది లోపల నల్లకుసుండి పైన మెత్తదనం ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ కాకి పింగళి జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల గట్టి కూర్చుండి పైన ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో సూపులకు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల చేతువ, గౌడు నెమలి, నల్లకట్టు రసంగి, నల్లకెక్కెర, నల్లమైల, కాకి పెట్టమరు, ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర బ్రసు, గేర్వ, ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర బ్రసు, గేర్వ, ఇవి ఓడిపోయేవండి. జాములో రెండవ జాము చూసినట్లయితే 8:24 నుండి 10:48 వరకు, ఈ రెండవ జాము టైంలో కోడి నెమల విజయం. ఈ కోడి నెమల విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలు అనేది ఈ జాములో ముసుగు పడుకోవచ్చు అండి. ఈ కోడి నెమలు అనేది లోపల తెల్లబంగు ఉండి పైన నెమల సూపు ఉండాలి. ఇటువంటి ఈ కోడి నెమలకు ఉపయోగపడతాయండి. ఈ జాములో ఎక్కువగా గట్టి కూస్తున్నాయి, డేగలో ఎరుపు రంగులు ఉన్నాయి, ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి చేతువ, కోడి నెమల రసంగి, కోడి నెమల డేగ, తెల్లకెక్కెర, పసిమిగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్లబొంగ పచ్చకాకి, ఈ సూపులు గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగపింగళ, నల్ల నెమలి, నల్ల బ్రసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ, ఈ ఓడిపోయేవండి. ఈ జాములో ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగపింగళి, నల్ల నెమలి, నల్ల బ్రసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ, ఈ ఓడిపోయేవండి. ఈ గెలిచే వాటిని బాగా గమనించుకొని అవతల ఓడిపోయే వాటిని చూసుకుని ఆ ఓడిపోయే వాటి మీద ఈ గెలిచే వాటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే కలర్ అనేది ఉపయోగపడుతుందండి. మూడో జాము చూసినట్లయితే 10:48 నుండి 1:12 వరకు డేగా పింగళి విజయం. ఈ డేగా పింగళి విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే డేగపింగళి, ఈ డేగపింగళి అనేది లోపల గట్టి కూర్చుండి పైన మెత్తదనం ఉండాలి. ఇటువంటి ఈ జాములో డేగపింగళకి ఎక్కువ ఉపయోగపడతాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెలుపులు కానీ నల్లబొంగ కానీ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే శుద్ధడేగ, పింగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపు మించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడి గేరువ, ఎర్ర పోలా,
ఈ జామ్లో గెలిచేవండి. ఈ గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే శుద్ధడేగ పింగళి ఎర్రబొట్ల చేతువ ఎర్ర కోడికెక్కిర ఎర్రమైల ఎరుపుమించిన పర్ల ఎర్ర కోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్ర పూల ఇవి జామ్లో గెలిచేవండి. ఈ జామ్లో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి నల్లమైల నెమలి పచ్చకాకి కాకి నెమలి నల్లకెక్కిర నల్లబొట్ల చేతువ నల్లబార పచ్చకాకి నల్లబొంగ అబ్రాసు ఇవి జామ్లో ఓడిపోయేవండి. నాలుగో జామ్ చూసినట్లయితే 1:12 నుండి 3:36 వరకు ఈ నాలుగో జామ్ టైంలో కోడికాకి విజయం. ఈ కోడికాకి విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసినట్లయితే కోడికాకి ఈ కోడికాకి అనేది లోపల తెలుపు నుండి మొదలలో పైనంతా నల్ల కూసు ఉండాలి. ఇటువంటి ఈ కోడికాకి జామ్లో ఎక్కువ ఉపయోగపడతాయండి. లోపల గట్టి కూసుండి పైన బిరుసు అన్న ఉన్నటువంటివి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామ్లో. ఈ జామ్లో సూపులు గెలిచేవి వీటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి కోడి పచ్చకాకి కోడి నెమలి నల్లబొట్ల చేతువ నల్లకట్ట అబరాసు నల్లమైల నల్ల కోడికక్కిర నల్లకట్ట రసంగి కోడికి అగడేగ ఇవి జామ్లో గెలిచేవండి. వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ కాకి నెమలి నెమలి చేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డేగ నెమలి పింగళి ఎర్రకెక్కిర ఎర్రమైల ఇవి జామ్లో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ కాకి నెమలి నెమలి చేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డేగ నెమలి పింగళి ఎర్రకెక్కిర ఎర్రమైల. ఐదో జామ్ చూసినట్లయితే 3:36 నుండి 6 వరకు ఈ ఐదో జామ్ టైంలో నెమలి డేగ విజయం. ఈ నెమలి డేగ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసినట్లయితే నెమల డేగ. ఈ నెమల డేగ అనేది లోపల గట్టి కూసుండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా నెమల డేగకు ఉపయోగపడతాయండి. ఈ జామ్లో లోపల నల్ల కూసుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామ్లో. ఈ జామ్లో సూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమలి డేగ నెమలి మైల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్రకెక్కిర ఎర్రపర్ల ఎర్ర అబ్రాసు ఇవి జామ్లో గెలిచేవండి. ఈ జామ్లో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి కోడి పింగళి కోడి మైల నల్లకెక్కిర నల్ల నెమలి కోడి పోల కోడి కాకిడేగ నల్లబొట్ల చేతువ ఇవి జామ్లో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడికాకి కోడి పింగళి కోడి మైల నల్లకెక్కిర నల్ల నెమలి కోడి పోల కోడి కాకిడేగ నల్లబొట్ల చేతువ ఇవి ఓడిపోయేవండి ఈ జామ్లో. ఈ 6 తర్వాత ఈ 5 జాములు అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జాము రిపీట్ అవుద్దండి. ఈ మొదటి జాము రెండవ జాము అలా నైట్ అంతా పగల టైం అంతా రిపీట్ అవుద్దండి, చూసుకోండి. ఈరోజు నక్షత్రం ఉత్తర పాల్గొనే నక్షత్రం. ఉత్తర పాల్గొనే నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి మీద నెమలి ఓడిపోవును, కాకి మీద డేగ కోడి పింగళి ఓడిపోవును, గోధుమ డేగ మీద నలుపు డేగ ఓడిపోవును. ఈరోజు దిక్కు పడమర వైపు నుంచి తూర్పు వైపుకి విడిచిన విజయం సాధించను. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జామ్లో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ ట్యాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.